హలో, ఈరోజు కొత్తిమీరతో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, కే లభిస్తాయి. మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్స్ కిచెన్. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. మనకు కావాల్సింది కొత్తిమీర 250 grams, టొమాటోస్ 2, उरद दाल 2 spoons, चना दाल 2 spoons, रेड चिली 10 numbers, जीरा 1/2 spoon, मेथी 1/4 spoon एंड टैमरिंड. तरवाता ओक पैन तीसुकोनी दांतो मन पल्सेस अन्नी ड्राई रोस्ट चेसुकोवाली. मुंदुगा चना दाल, उरद दाल, चिल्लीस वेसी रोस्ट चेसुकोंडी. इवी वेकडानिकी चाला टाइम पड़तुंदी काबट्टी मनम जीरानी लास्ट लो वेसुकुंदाम. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం జీరా మరియు మెంతులు వేసుకొని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. పల్సెస్ అని రోస్ట్ అయిపోయాక దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి టమాటోస్ వేసి బాగా వేగనిద్దాం. అది మషి అయినంత వరకు వేగనివ్వాలి. తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసి దాన్ని కూడా రోస్ట్ చేసుకుంటూ బాగా నీళ్లు ఇమిరేంత వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి కొత్తిమీరని బాగా వేయించుకుంటూ అందులో ఉన్న నీరు అందిపోయి దగ్గర పడేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర బాగా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు మనం ఇందులో చింతపండుని యాడ్ చేసుకుందాం. రోస్ట్ చేసుకున్న పల్సెస్ మరియు మనం ఉడకబెట్టుకున్న కొత్తిమీరనంతా వేసుకొని ఒక జార్లో ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు దీనికి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. మన చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి తరువాత పెడదాం. అదే ప్యాన్ లో ఆయిల్ తీసుకొని దానికి మస్టర్డ్, చనా దాల్, కర్రీ లీవ్స్ యాడ్ చేసి కొద్దిగా రోస్ట్ చేసి అందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు దాన్ని రోస్ట్ చేయడం వల్ల మనకి మంచి అరోమా వస్తుంది. చేయడానికి ఎంత సింపుల్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. రోస్ట్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్స్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.